రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే సర్వే రాళ్లపై జగన్ పేరు తొలగింపు, శాండ్ షీట్ లేదా కటింగ్ మిషన్ ద్వారా భూముల రీసర్వే విధి విధానాల్లో మార్పులు. భూముల రీసర్వే విధి విధానాల్లో మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. గత వైకాపా పాలనలో అస్తవ్యస్తంగా తయారైన రీసర్వేను హడావుడిగా కాకుండా తగిన సమయాన్నిచ్చి నిర్వహించేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రైతుల సమ్మతితోనే ఈ ప్రక్రియ జరగాలంటూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. తొలుత రీసర్వే పూర్తయిన పల్లెల్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. రీసర్వే ద్వారా నష్టపోయిన రైతుల బాధిత రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. వాస్తవాలతో బాధితులకు సమాధానం ఇస్తారు. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని మిగిలిన గ్రామాల్లో అవి పునరావృతం రాకుండా చూసుకుంటారన్నమాట. అయితే మనం చూసుకున్నట్లయితే ఇకపై ప్రతి గ్రామంలో రీసర్వే ప్రారంభించి పూర్తి చేసేందుకు కనీసం 4 నెలల సమయం అయితే ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. రీసర్వే నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న తర్వాతే 13 నోటిఫికేషన్లు జారీ చేస్తారన్నమాట. దీంతో ఆ గ్రామంలో రీసర్వే పూర్తయినట్లుగా గుర్తిస్తారు. సర్వేరాళ్లపై ఉన్న జగన్ పేరును శాండ్ షీట్ లేదా కటింగ్ మిషన్ ద్వారా సర్వేరాళ్ళు అయితే తొలగిస్తారన్నమాట. రీసర్వే జరిగిన భూములకు హద్దుల కింద సర్వేరాళ్ళు పాతాల్సిన అవసరం లేదని ఉన్నత స్థాయిలో చర్చ అయితే జరుగుతోంది. పొలం పనుల సమయంలో ఇవి రైతులకు అవరోధంగా ఉన్నట్లు కూడా అధికారులకు దృష్టికొచ్చింది. మరోవైపు పట్టాదారు పాస్ పుస్తకాలపై ముద్రించిన జగన్ పేరు ఫోటోను తొలగించాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలను కూడా రైతులకు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.